ఏ లాంగ్వేజ్ లోని కూడా యాడిక్వేట్ గా అంటే సముచితంగా వాటిని వర్ణించడం కానీ లేకపోతే నిర్వచించడం కానీ జరిగే పని కాదండి. ఎందుకంటే మీ ట్రావెల్ వాట్ ట్రావెల్ అసలు ఈ కైండ్ ఆఫ్ ఆ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వెళ్ళడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? సార్ ఇప్పుడు ఒకటి సార్, నేను యుఎస్ లో ఉండేవాడు సార్ ముందు, తర్వాత ఇండియా వచ్చి నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ బాగా సార్, మన యానిమేషన్ కానీ మీడియా కానీ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది సార్. దెన్ వెన్ ఐ వాజ్ షిఫ్టింగ్ నాకు ఒక ఆలోచన వచ్చింది, మనకి ఏది సూట్ అవుతుంది మోస్ట్ అని నేను చూశాను సార్. సో ఇండియా రాగానే ఫస్ట్ 1 ఇయర్ నేను యానిమేషన్ ఫిల్మ్స్ విఎఫ్ఎక్స్ తో తిరిగాను సార్. నాకైన సెట్ అయిన ఫీల్డ్ నాకు యానిమేషన్ అనిపించింది అండి. ఎందుకంటే ఒకటి ఆబ్వియస్లీ నేను ఒక వాల్ట్ డిస్నీ ఫ్యాన్ అండి, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వాల్ట్ డిస్నీ, ఈజ్ మై ఇన్స్పిరేషన్. వాల్ట్ డిస్నీ మీకు ఇన్స్పిరేషన్ అండి? ఎందుకంటే నాకు నేను అమెరికాలో ఉన్నందుకు అతని గురించి చదివానండి, చదివి అతని గురించి అతను డిస్నీ డిస్నీ ల్యాండ్ విజిట్ చేశాను, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ వెళ్ళాను. సో చాలా ఇన్స్పైర్ అయ్యానండి. అప్పుడు నేను అనుకున్నానండి, అప్పుడు 1960s 70s 50s అతను ఆ టైంలో టెక్నాలజీ లేనప్పుడు, ఫైనాన్షియల్ బ్యాకప్ లేనప్పుడు, అలాంటి టైంలో అతను అన్ని అచీవ్మెంట్ చేశారంటే ఎంత గొప్ప వ్యక్తి. మన లైఫ్ టైంలో అతను అచీవ్ చేసిన 10% కూడా అచీవ్ చేస్తే నేను గ్రేట్ అని నాకు అనిపించింది. గ్రేట్ కాదు, ప్రపంచ ప్రఖ్యాతి అయిపోతారు మీరు. అది నా ఇన్స్పిరేషన్ అండి. సో ఆ టైంలో నాకు కొంచెం డెసిషన్ అనిపించింది, నాకు అన్ని ఫిల్మ్స్ ఈ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ నాకు. సో నాకు అనిపించింది నాకు సూట్ అయింది, ఎందుకంటే నా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండేది, నేను ఇంకా క్రియేటివ్ పర్సన్ కూడా. సో టెక్నాలజీ అండ్ క్రియేటివ్ కంబైన్ అయ్యింది యానిమేషన్, కాబట్టి ఆ ఫీల్డ్లో నాకు నాకు అనిపించింది ఇది నాకు బెస్ట్ సూటెడ్. అండ్ ఎప్పుడైతే నేను యాక్చువల్లీ నేను చాలా లేజీ ఫెలో అండి, ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్లో వచ్చానో నేను నైట్ అండ్ డే పనిచేస్తున్నా. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను నేను యాక్చువల్ లేజీ ఫెలో కాదు, నాకు నచ్చితే నేను ఎంతైనా పని చేస్తాను, నచ్చపోతే అసలు చేయను. అంతే కదా, ఇష్టమైనప్పుడు కష్టం అనిపించదు కదా. అవును సార్, ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఆ రోజుల్లో నాకు వాల్ట్ డిస్నీ ఇన్స్పిరేషన్ నేను అని అంటే మిమ్మల్ని ఎవరైనా ఎంకరేజ్ చేశారా, లేదా మీరు సెల్ఫ్ ప్రొపెల్లరా? సార్ నేను ఇన్స్పిరేషన్ చెప్పాను, అందరూ చెప్పాను ఇలా యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేస్తా అంటే ఇంచుమించు అందరు నవ్వారు సార్ దాంట్లో. అందుకే అడిగారు, డౌటే లేదు సార్ దాంట్లో. అంటే ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్సింగ్ మై ఫ్యామిలీ వాజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ సార్. మై ఫాదర్ అండ్ మదర్, మై మదర్ వాజ్ ది సపోర్ట్. మా ఫాదర్ అయితే పిచ్చలేసింది అనుకు, హౌ కెన్ యూ థింక్ ఇంత మంచి యుఎస్లో జాబ్ ఉంది, వై డూ యూ, నేను ఇండియా వచ్చేస్తాను యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేస్తాను ఫోన్ చేశాను. నెక్స్ట్ 1 వీక్ లేటర్ హీ కేమ్ టు యుఎస్ విత్ మై మదర్, హీ కేమ్ టు కన్విన్స్ మీ నువ్వు ఇండియా రావద్దు. ఆ టైం వేరు సార్, ఆ 2000 లో ఆ టైం ఇండియాది వేరు. ఈ సైడ్ ఇక్కడ ఇంత మంచి బ్రైట్ ఫ్యూచర్ పెట్టుకొని వై ఎందుకు నువ్వు వాపస్ రావాలి అంటున్నావు అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, సెకండ్ నాకు ఇది చేయాలనుంది, అది మన ఇండియా కోసం చేయాలనుంది. నాట్ నాకు అనిపించింది సార్ మనకి యూరోప్లో అన్నింటిలో ఒక్కొక్క కంట్రీలో మహా అయితే పాపులేషన్ 10 మిలియన్ ఉంటుంది సార్, పిల్లల పాపులేషన్ ఒక 400,000 300,000 ఉంటుంది. వాళ్ళు పిల్లల కోసం అంత యానిమేషన్ తీస్తున్నారు, యూరోప్ కానీ అమెరికా కానీ అన్ని జపాన్లో పిల్లలే చాలా తక్కువ, అయినా వాళ్ళు యానిమేషన్ చేస్తారు. మన ఇండియాలో మోర్ దెన్ 350 మిలియన్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఎవరేం చేయట్లేదు అనిపించింది సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఐడెంటిటీ సార్, ఒక పిల్లలకి ఒక హీరో అనేది ఒక క్యారెక్టర్, యానిమేషన్ క్యారెక్టర్ అనేది వాళ్ళకి చూసి ఇది నా కంట్రీ అంటే వాళ్ళు ఇంకొంచెం గొప్పగా ఫీల్ అవుతారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది పిల్లలు అప్పటి నుంచి ఉండాలి సార్ పిల్లలకి, మా కంట్రీలో మా వాడు కూడా ఒక సూపర్ హీరో, మా క్యారెక్టర్ కూడా ఒక సూపర్ హీరో, ఆ ఫీలింగ్ వస్తే గానీ మనకి నెక్స్ట్ జనరేషన్ కి కాన్ఫిడెన్స్ ఉండదని నా నమ్మకం సార్. నమ్మారు నాకు అనిపించింది సార్. అండ్ చిన్నప్పుడు నాకు లేదు అంటే ఏది ఇన్స్పిరేషన్ లేదు, నేను ఫాదర్ని అడిగా సూపర్ మ్యాన్ అయినా స్పైడర్ మ్యాన్ అయినా నేను కలవాలి అంటే యుఎస్ వెళ్ళాలి, మన ఇండియాలో ఎవరు ఉన్నారంటే మనకి కృష్ణుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, కానీ వాళ్ళు దేవుళ్ళు కదా, అంటే నేను చచ్చిపోవాలి, చచ్చిపోతే గానీ కలవను, బట్ ఐ వాంట్ టు లివ్ అన్న. మా ఫాదర్ ఓకే డోంట్ వరీ, నువ్వు పెద్ద తీయచ్చులే అని ఊరికే జోక్ లాగా అన్నారు. అది ఇవాళ నిజమైంది. బట్ యూనో వెన్ యూ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్, ఒక మీ ఫ్యాంటసీ వరల్డ్ లోకి మీరు వచ్చారు. వచ్చిన తర్వాత బిగినింగ్ డేస్ మీకు కేక్ వాక్ అయిందండి, మోర్ ఛాలెంజెస్ సార్? ఫస్ట్ 7 ఇయర్స్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 30 టైమ్స్ అయినా కంపెనీ బంద్ అయిపోయే సిచ్యువేషన్స్ వచ్చాయండి. బట్ లక్కిలీ సమ్వేర్ సమ్ అన్సీన్ హ్యాండ్ నన్ను
ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిందండి. నేను ప్రతిసారి హర్డిల్ వస్తుంది, కంపెనీ మూసుకుపోతుంది అని, కానీ ఏదో అదే టైం కరెక్ట్గా ప్రాజెక్ట్ వచ్చో ఏదో అయ్యి సేవ్ అయ్యి ముందుకెళ్ళాను సార్. అదే సిమిలర్గానే మన ఇప్పుడు ఛోటా భీమ్ హిట్ అవ్వకుంటే మా కంపెనీ ఎప్పుడో బంద్ అయిపోవాలండి. సో లక్కీలీ 2008లో ఛోటా భీమ్ చాలా పెద్ద హిట్ అయింది. దాంతో కంపెనీ మా నాట్ ఓన్లీ మా కంపెనీ యానిమేషన్ ఇండస్ట్రీ మొత్తానికి ప్లస్ అయిందండి. అది ఛోటా భీమ్ ప్లస్ అయింది యానిమేషన్ ఇండస్ట్రీకి. యా డొమెస్టిక్, ఇప్పుడు ఎందుకంటే అండి ఏ ఇండస్ట్రీ అయినా హిట్ అవ్వాలంటే ఒక డొమెస్టిక్ కన్సంప్షన్ ఉండాలండి. సో ఇప్పుడు మనకి మనం ఇండియాలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ పాపం చూడాలి కదా. అది చూడాలంటే మంచి కంటెంట్ ఉంటేనే చూస్తారు, లేకపోతే వాళ్ళకి అన్ని వెస్టర్న్ కంటెంట్ ఉన్నాయి, వాళ్ళు డబ్ చేసి పెట్టేస్తున్నారు. సో మనం కార్టూన్ నెట్వర్క్ వాటిలో వచ్చేస్తున్నాయి కదా. అవును సార్, అవన్నీ డబ్ చేసి లాంగ్వేజెస్ లో పెడుతున్నారు, హిందీ కానీ తెలుగు కానీ. సో ఇప్పుడు మనకి మన కంటెంట్ హిట్ కాకపోతే మనకి ఇది లేదు. సో లక్కీలీ వీఆర్ ఏబుల్ టు క్రాక్ దాట్ సార్. స్టోరీ టెల్లింగ్ కానీ పిల్లలు ఇక్కడ మనకి మన వాళ్ళు మన పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ అని తెలుసు కాబట్టి వీఆర్ ఏబుల్ టు డిజైన్ అ పర్ఫెక్ట్ షో అండి. దానివల్ల మేము వాళ్ళకి దూరం వచ్చామండి.